కొన్ని శక్తులు కలిసి ఎట్లయినా ఈ జేరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. వీళ్ళని ఏ చిన్న తప్పు దొరికినా వీళ్ళని రాధాదం చేసి దేశం నలువైపులా తీసుకెళ్లి ఎట్లాగైనా స్వేరోస్ ని అంతమొందించాలనే పట్టుదలతో ఈరోజు మా మీద అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుంది. అసలు స్వేరోస్ ఇంటర్నేషనల్ ఎందుకు వచ్చింది అనే విషయం పైన ఏనాడు కూడా మాట్లాడని ఎంతో మంది సంఘాల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు, స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఎంతమంది వ్యక్తులను, ఎంతమంది విద్యార్థులను చేయూతనిచ్చి ముందు వరుసలో దేశం గర్వించే విధంగా తీసుకెళ్లినప్పుడు గుర్తించని సంఘాలు ఈరోజు ఒకటి రెండు చిన్న తప్పులు జరగగానే పై పైకి వచ్చి ఎగిసిపడుతున్నారు. మీరు తరఫున చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏమిటంటే ఈ స్వేరో సంస్థ అనేది దాదాపుగా ప్రపంచం నలుమూలలా వెళ్ళింది. మీరు ఏ దేశంలో వెళ్ళినా కూడా మా స్వేరోలు ఉన్నారు, ఏ రాష్ట్రంలో వెళ్ళినా కూడా మా స్వేరో నెట్వర్క్ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి అసత్య ఆరోపణలకు భయపడి స్వేరోస్ ఎంకపోయే ప్రసక్తి లేనే లేదు. స్వేరోస్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే బాబాసాహెబ్ ఎంతో త్యాగం చేసి ఈ రోజు ఈ సమాజ నిర్మాణాన్ని చేసి వెళ్ళిండు. ఈ గొప్ప సమాజ నిర్మాణంలో ఈ స్వేరోస్ సంస్థ ఎంచుకున్నాయి రెండు విషయాలు. ఒకటి, పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ మీద మా స్వేరోస్ సంస్థ పనిచేస్తుంది. రెండవది, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ సమాజంలో మహిళలను పురుషులను సమానంగా చూడలేని వ్యవస్థ ఏనాటికి ముందుకు సాగదు అని చెప్పిన నినాదంతో ఈ రెండు నినాదాల మీదనే ఈరోజు స్వేర సంస్థ పనిచేస్తుంది. పేబ్యాక్ టు సొసైటీ విషయంలో ఈరోజు దాదాపుగా 65,000 మందితో కూడుకున్నటువంటి ఈ యొక్క స్వేర సంస్థ దాదాపుగా ఇందులో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా మా సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. అందరూ మా సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నో కష్టాలకు నోచుకొని పేదరికంలో అలమటిస్తుంటే వారికి మేము మా జాతుల్లో పుట్టిన వారికి మా స్వేర సంస్థల్లో ఉన్నటువంటి మెంబర్స్ కి మేము కృతజ్ఞతతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ టు సొసైటీ కోసం మేము పనిచేయాలన్న ఒకే ఒక కారణం చేత వాళ్ళు పే బ్యాక్ టు సొసైటీ చేసుకుంటూ మా యొక్క సంస్థ ద్వారా ఈరోజు దాదాపుగా 2,000 మందికి స్వేర సంస్థ సాయం చేయబడింది. ఐఐటీలో సీటు వచ్చి 1,00,000 రూపాయలు ఫీజు లేకుండా అడ్మిషన్ వదులుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మా స్వేర సంస్థ దగ్గరకు వస్తే మేము స్వేరస్ గా 1,00,000 రూపాయలు ఫీజు కట్టి ఐఐటీ చదివిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు.